కార్తీక మాసం అంటే ఒకప్పుడు తెలిసేదో తెలియదో, కానీ ఈరోజు రేపు అందరికీ కార్తీక మాసం వస్తుందంటేనే మరి కొంతమంది మాఘమాసానికి ఎదురు చూసినట్లు ఈరోజు కార్తీక మాసానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం కార్తీక మాసం అంటేనే వనభోజనాలు, పిక్నిక్స్. పిక్నిక్స్ అంటే ఎవరికిష్టం ఉండదు? కాబట్టి కార్తీక మాసంలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం కంటేనూ పిక్నిక్లకు వెళ్ళాలన్న కుతూహలం, మరి వనభోజనాలు చేయాలన్నటువంటి కుతూహలం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మాసం అందరికీ తెలుస్తుంది. మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో చాలా అర్థవంతమైనటువంటి పండగలని ఆచారాలని మనకు అందించారు ఎన్నో. వాటిలో కార్తీక మాసం ఒకటి. ముఖ్యంగా దీని వెనకాతలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఇది వన సమ ఆరాధన. కార్తీక వన సమ ఆరాధన. ఈ సమ ఆరాధనలో ఏం దొరుకుతుంది అన్నదే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం. కానీ మనకి మన పూర్వీకులు ఎన్ని పండగలు ఎన్ని ఆచారాలు అందించినా వాటి అంతరార్థాలను మనం పక్కకు పెట్టి వాటికి ఆడంబరాలు జోడించి అనర్థాలు కొని తెచ్చుకోవడం మనకు పరిపాటు అయింది. ఇటువంటి సందర్భంలో నిజంగానే కార్తీక వనభోజనానికి ఉన్నటువంటి అర్థము పరమార్థం మనం ఖచ్చితంగా ఒకసారి వివరించుకోవాలి, తెలుసుకోవాలి, అందరికీ తెలియచేయాలి. ఫ్రెండ్స్, ఈ సౌరమానంలో ఈ కాలచక్రంలో ప్రకృతి సహజసిద్ధంగానే మనకు కొన్ని అపారమైన శక్తుల్ని మనకు ప్రసాదిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం, ఇలా ఒక్కొక్క ఆయనంలో ఒక్కొక్క కాలంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి కొన్ని శక్తుల సమూహాన్ని మన దగ్గరికి ప్రకృతి దరిచేరుస్తుంది. అది దానితో అనుసంధానం అవ్వాలి, దానిని పొందాలి అని మన పూర్వీకులు ఆయా కార్యక్రమానికి ఒక చక్కటి పేరు పెట్టి మనకు అందించారు. ఉగాది అదొక మాసంలో వస్తుంది. మొన్ననే మనం చేసుకున్న దసరా, బ్రతుకమ్మ అది ఒక మాసంలో వస్తుంది. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఇవి చేసుకుంటామంటే కుదరదు, ఇవి వచ్చినప్పుడే చేసుకోవాలి. ముఖ్యంగా కార్తీకము అన్నటువంటి ఈ వనభోజన వన సమారాధనలో ఉన్న విశిష్టత మనం ఒక రెండు నిమిషాలు తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన సమయం. ఏమిటయ్యా ఈ సమయం అంటే, ఎవరైతే శివకేశవులతో కలవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరితోని ఒకేసారి కలిసే ఒక చక్కటి అవకాశం కార్తీక మాసం. అంటే శివుడితోనూ మీటింగ్ ఉంటుంది, విష్ణువుతోని మీటింగ్ ఉంటుంది. పురాణపరంగా చెప్పాలంటే, శాస్త్ర ఆధ్యాత్మిక శాస్త్రపరంగా చెప్పాలంటే ఏమిటి, ఎలా సాధ్యమవుతుంది? ప్రకృతి శివుడిని ఎక్కడ తీసుకొస్తుంది, విష్ణువుని ఎక్కడ తీసుకొస్తుంది, మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు కలుస్తారు, ఈ అన్వేషణ ఉండాలి. అంతే తప్ప మనం ఏం చేస్తున్నామంటే మిస్టర్ శివతోని విష్ణువర్ధంతో కలిసి పేకాటాడి మాంసాహారం చేయడానికి వనసమారాధన వనభోజనాలు పెట్టుకుంటున్నాం కులాల పేరుతో మతాల పేరుతో. కానీ కార్తీకం ఉన్నది అందుకు కాదు. ఎలా కలుస్తాం శివుడిని అంటే, ఈ నెలలో ఎక్కడైనా చూడండి మీరు, నదులు చక్కగా ప్రవహించే నదులు కానివ్వచ్చు, నిల్వ ఉన్న చెరువులు కావచ్చు, వర్షాకాలంలో ఏర్పడినప్పుడు ప్రవహించినప్పుడు నదులలో ఉండే ఆ యొక్క మట్టి ఆ రంగు, చెరువులు నదులు అన్నీ ఎర్రగా అయిపోతాయి. కానీ ఈ రోజు నాటికి కార్తీక మాసం వచ్చేటప్పటికీ నదులన్నీ ప్రశాంతంగా, ఆ బురదంతా కిందకి వెళ్ళిపోతుంది, నదులన్నీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. మన ముఖాన్ని మనం ఇలా చూడొచ్చు, మన ప్రతిబింబం మనకు కనిపించేంత అందంగా, మరి ఎటువంటి కలుషితం లేకుండా నదులు కానీ సరస్సులు కానీ ఉంటాయి. ఇప్పుడిప్పుడే
ఆ నదులలో తొలి మంచు పడుతూ ఉంటుంది, తుషార బిందువులు అంటారు. ఆ నదుల మీద ఉన్నటువంటి లేదా ఆ చెరువుల మీద ఉన్నటువంటి ఆకుల పైన ఆ తుషార బిందువులు వచ్చి అలా ఉంటాయి. ఇదే సమయం అక్కడ శివుడు ఉంటాడు. శివ అన్న శక్తి ఉంటుంది, ఆనందము అన్న తత్వము ప్రకృతి పరంగా అక్కడ నిబిడీకృతమై ఉంటుంది. అందుకు కార్తీక మాసము స్నానాలకు ప్రసిద్ధి. ఎందుకంటే స్నానం అంటే ఏ 8 అప్పుడో 9 అప్పుడో ఇల్లు చేసేది కాదు. కార్తీక మాసాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఉదయం 4-5 గంటల నుంచి 6-7 గంటలలోపు ఆ తొలి మంచు ఆ యొక్క ఆనందాన్ని ఆ తుషార బిందువులను తో ఉండేటప్పుడే మనం వెళ్ళి ఆ నదిలో మునగాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి, అక్కడ ఉన్నటువంటి హాయి ఈ శరీరంతో అనుసంధానమై శివశక్తి మనలోకి వస్తుంది, ఆనందము మనలోకి వస్తుంది, హాయి మనలోకి వస్తుంది. ఇది ఈ నెలకున్నటువంటి శివుడితో మనకు జరిగే మీటింగ్. అంతేగాని ఏ 8 కో 9 కో లేచి గీజర్ వేసి స్నానం వేడి నీళ్ళు స్నానం చేసి కార్తీక మాసానికి నేను వనభోజనానికి వెళ్తానంటే ఆల్రెడీ శివుడిని నువ్వు గీజర్లో చంపేశావు. ఇంకా శివుడు ఎక్కడున్నాడు? శివుడు తప్ప. ప్రతి ఆచారానికి కొన్ని అనుశాసనాలు ఉండి తీరుతాయి. అనుశాసనాలు లేనిది ఆచారం లేదు. ప్రతి ఆచారానికి అంతరార్థం ఉంటుంది. అనుశాసనాలు పాటిస్తే తప్ప అంతరార్థం మన దగ్గరికి రాదు. నాకు చలి, నేనేమో గీజ స్నానం చేయను అంటే కార్తీకం చేయట్లేదు, తప్పో ఒప్పో తర్వాత కదా. సహసిద్ధంగా ప్రకృతి ఇచ్చే ఆ శక్తిని నువ్వు పొందడానికి సిద్ధంగా లేవు అని దాని అర్థం. ఇక భోజనాలు, వనభోజనాలు, ఎవరైతే ఉదయానికి ఆ యొక్క అసిరు సవ్వడి ఆ యొక్క మధురమైన జలంలో స్నానం చేస్తారో వాళ్ళే అర్హులు మధ్యాహ్నం వనభోజనం చేయడానికి. వనాలన్నీ పచ్చగా ఉంటాయి. ఇప్పుడు ఎంత పచ్చగా ఉంటాయో చెప్పనలవు కాదు. ప్రతి పంట, ప్రతి చేను, ప్రతి మొక్క, ప్రతి పుష్పం, ప్రతి ఆకు పచ్చదనంతో సరిసమానమైనటువంటి శక్తితో తులతూగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తిలో విష్ణువు కొలువై ఉంటాడు. అందుకే ఏ నేరేడు చెట్టో ఏ ఉసిరి చెట్టో మనం వెతుకుతూ ఉంటాం. విష్ణువు కొలువై ఉంటాడు పచ్చటి పొలాలలో, పచ్చదనంలో, సరి సమాన పాలనలో విష్ణువు కొలువై ఉంటాడు. సమ ఆరాధన చేయాలి మనం వెళ్ళి. ఆ మొక్క, ఈ పక్షి, ఆ చెట్టు, ఆ చేమ, నేను ఒక్కటే, దీని పేరే వన సమ ఆరాధన. అక్కడెళ్ళి ఆ పచ్చని చల్ల మధ్యన, ఆ పచ్చని తోటల మధ్యన మనం ఆహారాన్ని ప్రాణాన్ని స్వీకరిస్తే విష్ణువుతో మీటింగ్ అవుతుంది మనకి. కార్తీకం అంటే ఉదయము శివుడు, మధ్యాహ్న సమయంలో విష్ణువుతో కలిసి ఈ చైతన్యం వెళ్ళి కలిసే చేసుకునే ఒక చక్కటి ఆరాధనే కార్తీక మాసం. పిక్నిక్ల పేరుతో డాంబికాలకు పోయి, ప్రెస్టేజులకు పోయి మాంసాహారాలని మరి తినకూడని వాటిని విష్ణువు సంహరించి విష్ణువుని తినడం, శివుడిని సంహరించి నీటిలో స్నానం చేయడం ఏమాత్రము కార్తీకానికి సమంజసం కాదు. కాబట్టి ప్రకృతి ప్రేమికులారా, కార్తీక వనభోజన సాధకులారా, పిక్నిక్లు నిర్వహిస్తున్న మంచిదే, మరి ఆ యొక్క నిర్వాహకులారా, దయచేసి కార్తీక మాస ఔన్నత్యాన్ని, కార్తీక మాస గొప్పతనాన్ని, కార్తీక మాసం ద్వారా మనం పొందే అద్భుతమైన ఈ సమావేశాన్ని ఎవరూ చేజార్చుకోవద్దు. పిక్నిక్ల్లో ఎక్కడ మాంసాహారాన్ని
ప్రోత్సహించవద్దు. ఆడంబరాలకు పోయి అనర్థాలకు తెచ్చుకొని పిక్నిక్లో భోజనం చేసి మరి అగచాట్లు పడుతున్నారన్న అపవాదులు తెచ్చుకోవద్దు. వేరాల్ అందరము సమ ఆరాధనతో ఈ మాసమంతా శివునితో విష్ణువుతో గడుపుదాం. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.